కేబినెట్ విస్తరణతో తెర మీదకి వచ్చిన అసంతృప్తుల్ని దారికి తెచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. విజయనగరం జిల్లాకు సంబంధించి సుజయ్ కృష్ణకు మంత్రి పదవి ఇవ్వడంపై కొందరు ఎమ్మెల్యేలు అలకభూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తప్పవన్న హెచ్చరికలు పంపారు చంద్రబాబు. విజయనగరం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. మంత్రివర్గ విస్తరణ అసమ్మతి శాఖలు ఇంకా చల్లారలేదు. అవకాశం దొరికినప్పుడల్లా తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు అసమ్మతి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. మంత్రివర్గ విస్తరణ జరగడానికి కొద్ది రోజుల ముందే జిల్లాకు చెందిన గణపతి నగర ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, మీసాల గీత, కోళ్ల లలిత కుమారులు సీఎంను కలిశారు. రాజకీయ పరిణామాల దృష్ట్యా బీసీ ఎమ్మెల్యేలపైన తమలో ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. కుదరకపోతే అప్పటికే ఉన్న కిమిడి మృణాలనే కొనసాగించాలన్నారు. వారు చెప్పిందంతా విన సీఎం పార్టీ భవిష్యత్తు దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకుంటానంటూనే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే సుజయ్కు మంత్రి పదవి దక్కడంతో ఈ అసమ్మతి మరింత ఎక్కువైంది. ఎమ్మెల్యేలు కనీసం సుజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. అంతేకాదు ఆయన హాజరయ్యే పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2 రోజుల క్రితం జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశానికి సైతం గైర్హాజరయ్యారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి చల్లబడినట్లు కనిపించిన ఈ విభేదాలు మరోసారైనా బయటపడతాయి. ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుని అసమ్మతిని చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గజపతి నగర ఎమ్మెల్యే కేఏ నాయుడు కానీ కిమిడి మృణాలిలలో ఒకరికి కేబినెట్ హోదా నామినేటెడ్ పదవి ఇచ్చి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్పి కాపు సామాజిక వర్గాన్ని కవర్ చేస్తారని చర్చలు సాగుతున్నాయి. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.